ఈ నెలలో మనకు రాస పూర్ణిమ ఉత్సవం కూడా వస్తుంది. రాస పూర్ణిమ అంటే శ్రీకృష్ణుడు సకలములైనటువంటి శ్రీకృష్ణుని అఖిల రసామృతమూర్తి అంటారన్నమాట. సో ఆ రోజు రాస పూర్ణిమ నాడు శ్రీకృష్ణుడు వేల మంది గోపికలతోటి అనేక రకములైనటువంటి రసాన్ని ఆస్వాదించినటువంటి రోజు అన్నమాట. సో దాని ఆధారంగా అంటే ఆ భగవంతుడు ఏదైతే రసాన్ని ఆస్వాదిస్తుంటాడో అదే రసాన్ని మనం కూడా ఎలా ఆస్వాదించాలి, భగవంతుని యొక్క పరికరులు ఏ రసాన్ని ఆస్వాదించుతారో దాన్ని మనం ఎలా ఆస్వాదించాలని 16వ శతాబ్దంలో బృందావనంలోని రసికాచార్యులు మనకు రసోపాసన అనేటువంటి ఒక సాధనా పద్ధతిని ఇచ్చారన్నమాట. సో ఇవాళ మనం ఆ సాధనా పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. రసము అంటే ఏంటిదంటే ప్రేమ యొక్క ఆస్వాదం. అయితే ఆ ప్రేమను ఆస్వాదించాలంటే మన లోపల ప్రేమ ఉండాలి. ప్రేమ దేనికి ఉంటుంది? ఆత్మకు ఉంటుంది, శరీరానికి ఉండదు. శరీరానికి కామక్రోధాలు ఉంటాయి. సో ఆ ఆత్మను అని నేను అర్థం చేసుకొని భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా సాధించాలనో అని తెలుసుకునే పద్ధతిని చేసే పద్ధతిని దాన్ని రసోపాసన అంటారన్నమాట. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం.